adding 0. మనం ఏ నంబర్ కైనా 0 యాడ్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఇవేం పిక్చర్స్? కైట్స్. ఓకే, నేను ఇక్కడ కైట్స్ ని డ్రా చేశాను. ఎన్ని కైట్స్ ఉన్నాయి? 1 2 3. హౌ మెనీ కైట్స్? 3 కైట్స్ ప్లస్ ఆఫ్టర్ నేను ఏ కైట్స్ కూడా డ్రా చేయలేదు. దట్ మీన్స్ అక్కడ కైట్స్ అనేవి లేవు. ఓకే, ఏ కైట్స్ కూడా లేవు అంటే నన్, ఏమీ లేవు అంటే దాన్ని ఏమనుకోవాలి? 0, ఎందుకంటే 0కి వాల్యూ ఉండదు కాబట్టి అక్కడ ఏమీ లేవు. సో సో 1 2 3 కైట్స్ ప్లస్ ఇక్కడ ఏ కైట్స్ లేవు కాబట్టి 0. ఓకే, 3 కైట్స్ ప్లస్ నథింగ్ ఆర్ నన్ అంటే ఏమీ లేవు. సో ఇక్కడ ఏమీ లేవు అంటే 0. ఓకే, సో ఆఫ్టర్ మళ్ళీ మొత్తంగా ఇక్కడ మనకి ఎన్ని కైట్స్ కనపడుతున్నాయి? 1 2 3. ఓకే, 3 + 0 మీన్స్ నథింగ్. సో 3 + 0 = 3 అగైన్. సో మళ్ళీ మనకు 3ఏ వస్తుంది. ఓకే, 3 + 0 = 3. ఓకే, 1 మోర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 6 + 0 = 2. ఓకే, 6 + 0. ఓకే, మనం ఇప్పుడు 6 ఫింగర్స్ని ఓపెన్ చేద్దాం. 1 2 3 4 5 6. ఓకే, 6 + 0, 0 మీన్స్ నన్ అంటే 0 అంటే అక్కడ ఏ నంబరు లేనిదిగా అర్థం. 0 అంటే అక్కడ ఏమీ లేదు, నథింగ్. సో 6 + 0 = 6. ఓకే, 6 + nothing = 6. 6 + 0 = 6. ఇంకొక ఎగ్జాంపుల్, నంబర్ 5 + 0 =. ఓకే, నంబర్ 5 + 0, మనం 5కి 0 కలిపితే ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, నేను ఇక్కడ 5కి 5 మార్బుల్స్ డ్రా చేస్తున్నాను. 1 2 3 4 5. ఓకే, ప్లస్ 0 మీన్స్ నథింగ్ అంటే అక్కడ ఏమీ లేదు. ఓకే, సో 5 + 0 = మళ్ళీ ఏమొస్తుంది? 5 మార్బుల్సే ఉంటాయి. సో ఆన్సర్ కూడా 5. 1 2 3 4 5. ఓకే, 5 + 0 = 5. ఇప్పుడు చూడండి, ఈ 3 అడిషన్స్ చూసి మనం ఒకటి ఐడెంటిఫై చేయాలి, అదేంటో చూద్దాం. 3 + 0 = 3. 6 + 0 = 6. 5 + 0 = 5. ఇక్కడ ఏంటి, సేమ్ నంబర్స్ అవే కనబడుతున్నాయా? అదే నంబర్ రిపీట్ అవుతుందా? చూడండి, అంటే ఏ నంబర్కైనా 0 యాడ్ చేసినప్పుడు మనకు మళ్ళీ అదే నంబర్ వస్తుంది. ఓకే, సో 3కి 0 యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ కూడా 3. అలాగే 6 + 0, 6కి 0 యాడ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ మళ్ళీ 6ఏ వస్తుంది. 6 + 0 = 6. 2 నంబర్స్ ఆర్ సేమ్, 6 6. 0కి విలువ లేదు కాబట్టి మనకు మళ్ళీ అదే నంబర్ వస్తుంది. అలాగే 5 + 0, 5కి 0 యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఏ నంబర్ వస్తుంది చెప్పండి? అగైన్ 5. 5 + 0 = 5. సో 4 + 0 = 4. 2 + 0 = 2. 1 + 0 = 1. ఫార్వర్డ్ కౌంట్ ఏంటో యాడ్ అడిషన్స్ ఇంతకుముందు క్లాస్లో మనం తెలుసుకున్నాం. ఫింగర్స్ ఓపెన్ చేసి ఎలా యాడ్ చేయాలి, నెక్స్ట్ లైన్స్ డ్రా చేసి అడిషన్స్ ఎలా చేయాలి,
అలాగే మా డ్రాయింగ్ వేస్తే బొమ్మల కీసు అడిషన్స్ ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇంకొక మెథడ్ అడిషన్స్ ని నంబర్ లైన్ యూస్ చేసు ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేశాను. ఆ లైన్ పైన 0 1 2 3 4 5 6 7 8 9 10 నంబర్స్ రాశాను. ఓకే, 0 to 10 నంబర్స్ ఒక లైన్ పైన డ్రా చేశాను. ఇప్పుడు ఈ లైన్ యూస్ చేసు అడిషన్స్ ఎలా చేయాలో మనము తెలుసుకుందాం. ఓకే, 3 + 4 = ఓకే, 3 + 4 = అడిషన్ సింబల్ ప్లస్ కాబట్టి ఈ రెండు నంబర్ మధ్యలో నేను ప్లస్ అనే సైన్ ని రాశాను. ఓకే, ఇప్పుడు 3 + 4 ఆన్సర్ ఎలాగో ఈ నంబర్ లైన్ యూస్ చేసి మనము కనుక్కుందాం. ఓకే, సో వాట్ ఇస్ స్టార్టింగ్ నంబర్? స్టార్టింగ్ నంబర్ ఏముంది మనకి? 3. సో ఈ 3 నంబర్ని మనం సర్కిల్ చేద్దాం. ఓకే, ఈ 3 నంబర్కి మనము 4ని యాడ్ చేయాలి. అది ఎలా చూద్దాం. సో 3కి మనం 4ను అడిషన్ చేయాలి. సో 3 నుండి మనము 4 నంబర్స్ని ముందుకు కౌంట్ చేస్తూ వెళ్దాం. ఓకే, 3 after 4 నంబర్స్ని కౌంట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, 3 after 4 నంబర్స్ అన్నాను కదా, 3 to 4 టైమ్స్ ముందుకు వెళ్ళాలి. ఓకే, 1 2 3 4. ఓకే, 3 తర్వాత మనం 4 నంబర్స్ని కౌంట్ చేస్తూ ముందుకు వెళ్దాం. చూడండి, 3 4 కాబట్టి 1 3 నుండి 1 2 3 4. ఇక్కడ మనం 4 యాడ్ చేస్తున్నాం కాబట్టి 4 నంబర్స్కి కౌంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అది ఎక్కడ ఆగిపోయింది? ఏ నంబర్ వద్ద ఆగిపోయింది? నంబర్ 7. ఓకే, 7 వద్ద ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు 3కి 4 యాడ్ చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 7. ఓకే, 3 + 4 = 7. చూడండి, 3 fingers + 4 fingers. సో 3 + 4 1 2 3 4 5 6 7. మనకు 7 ఆన్సర్ వచ్చిందా? నంబర్ లైన్ పైన కూడా మనకు ఆన్సర్ 7ే వచ్చిందా? సో ఈ విధంగా నంబర్ లైన్ యూస్ చేసి కూడా మనము అడిషన్ చేయవచ్చు. నంబర్స్ కౌంట్ చేస్తూ నంబర్ లైన్ పైన అడిషన్ ఎలా చేయాలో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4 + 5 = how much? 4 + 5 = 4 and 5 యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత? నంబర్ లైన్ యూస్ చేస్తూ మనం కనుక్కుందాం. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ నంబర్? 4. ఫస్ట్ నంబర్ ఏముంది? 4. నంబర్ 4ని సైకిల్ చేద్దాం. ఓకే, 4 నుండి 4కి మనము 5 యాడ్ చేయాలి. అంటే 4 తర్వాత మనము 5 నంబర్స్ జంప్ చేస్తూ ముందుకి కౌంట్ చేస్తూ వెళ్దాం. ఓకే, 4 నుండి 5 నంబర్స్. 1 2 3 4 5. ఓకే, 4 + 5 కాబట్టి మనం 4 నుండి 5 నంబర్స్ కౌంట్ చేస్తూ నంబర్ లైన్ పైన ముందుకు వెళ్ళాలి. చూడండి, 1 2 3 4 5. ఓకేనా? 5 నంబర్స్ కౌంట్ చేస్తాం. అది ఎక్కడ ఆగిపోయింది? ఏ నంబర్ వద్ద ఆగిపోయింది? 9. ఓకే, సో 4 + 5 = 9. ఓకే, 4కి 5 యాడ్ చేస్తే మనకి ఏ నెంబర్ వస్తుంది? ఆన్సర్ 9. 4 + 5 = 9. చెక్ చేద్దామా? 4 టేక్ 4 ఫింగర్స్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ప్లస్ 5 ఫింగర్స్. ఓకే, 4 + 5 టోటల్ హౌ మెనీ ఆల్ టుగెదర్? అన్నీ కలిపి ఎన్ని చూద్దామా? 1 2 3 4 5 6 7 8 9. సో ఆన్సర్ ఈజ్ 9. నంబర్ లైన్ ఆన్సర్ ఆల్సో 9. ఓకే, మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం.
2 plus 1 is equal to, okay, 2 plus 1. So starting number em undu manaki 2. Okay, starting number 2. 2 plus 1 ante 2 ki manamu 1 add cheyali ante 1 place ni munduku count cheyali. 2 nunchi 3. Okay, 2 ki 1 number add cheyali ante 1 number ni count chesu munduku vellali, forward ki vellali. So 2 3, 2 nundi 3 only 1 number 1 add chestunnam kabatti 1 digit ki munduku vellali. So 2 plus 1 entidi 3. సో మనం ఇందాక చెప్పాము ఏ నెంబర్కైనా 1 యాడ్ చేస్తే దానికి ఆఫ్టర్ నెంబర్ ఆన్సర్ వస్తుంది అని. సో ఇక్కడ మనం 2కి 1 యాడ్ చేస్తున్నాం కాబట్టి 2 ఆఫ్టర్ నెంబర్ మనకి ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద 2 ఆఫ్టర్ నెంబర్? 3. సో 2 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ నెంబర్ 3.